గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ మనము టిఎస్జిఎల్ఐ పాలసీ బాండ్ మన యొక్క స్లాబ్ రేట్ పెంచుకున్నప్పుడల్లా మనము కొత్త బాండ్ అనేది అప్లై చేయాల్సి ఉంటుంది అప్లై చేసిన తర్వాత టిఎస్జిఎల్ఐ శాఖ వారు అప్డేట్ చేస్తారు పాలసీ బాండ్ క్రియేట్ చేయడం జరుగుతుంది ఆ క్రియేట్ చేసిన బాండ్ అనేది మనకి వాళ్ళు పంపించరండి మనమే ఆన్లైన్ నుంచి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది మరి ఇప్పుడు టిఎస్జిఎల్ఐ డాట్ తెలంగాణ డాట్ జిఓవి డాట్ ఇన్ నుంచి వెళ్ళి ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో అనేది మనం ఇప్పుడు చూద్దాం మనము తెలంగాణ అంటే టిఎస్జిఎల్ఐ తెలంగాణ సైట్కి ఎంట్రీ అయిన తర్వాత ఇక్కడ చూడండి మొదట పాలసీ బాండ్ అని ఉంది కదండి దాన్ని క్లిక్ చేయండి పాలసీ బాండ్ని క్లిక్ చేయగానే మనకి ఇక్కడ పాలసీ డీటెయిల్స్ అనేది ఇక్కడ మనకు వస్తుంది మీరు పాలసీ మీ యొక్క పాలసీ నెంబర్ను ఎంట్రీ చేయండి ఎంట్రీ చేసిన తర్వాత అక్కడ ఇక్కడ ప్రత్యయం అంటే మీన్స్ అంటే పాలసీ మన యొక్క టిహెచ్జిఎల్ఏ నెంబర్ పక్కన ఏ బి అని ఉంటాయి నెంబర్లు మొదటి బాండ్ ఫస్ట్ బాండ్ అయితే ఏ అని ఎంట్రీ చేయాలి సెకండ్ బాండ్ అయితే మాత్రము బి అని ఎంట్రీ చేయాలి థర్డ్ అయితే సి ఫోర్త్ అయితే డి ఈ విధంగా ఎంట్రీ చేయాలి ఇప్పుడు రెండవది అయితే మనము బి అని ఎంట్రీ చేసాం తర్వాత క్యాప్చా కోడ్ని ఎంట్రీ చేయాల్సి ఉంటుంది క్యాప్చా కోడ్ని ఎంట్రీ చేయగానే ఇక్కడ చూడండి పాలసీ బాండ్ పొందండి అని ఉంది కదండి గెట్ పాలసీ బాండ్ అని క్లిక్ చేయగానే చూడండి మన యొక్క పాలసీ బాండ్ అనేది ఇమీడియట్లీ డౌన్లోడ్ అయ్యింది ఈ విధంగా టీఎస్జిఎల్ఐ ఆఫీస్కి వెళ్ళకుండానే మనం ఆన్లైన్లోనే మన యొక్క పాలసీ బాండ్ను ఈ విధంగా Pondava Chú.